ज्ञानपीठ अवार्ड ग्रहीत रावूरी भरद्वाज उम्मडि मद्रास राष्ट्र माजी एमएलसी नागाल रामूर्ति विग्रहाल आविष्करण सोमवार जरिगिंदी ल्याट्जी सेंटर लो ब्रह्मंगारी वीधिलो एर्पाटु चेसिन ई विग्रहालनु एमएलसीलु लेला अप्पिरेड्डी डोक्का माणिक्य वरप्रसाद मेयर कावटी मनोहर नायडु पाल्गोनि ఆవిష్కరించి మాట్లాడారు మాజీ ఎమ్మెల్సీ రాయపట్టి శ్రీనివాస్ శివరామ బ్రహ్మం రామ్మూర్తి తైత్రలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రామ్మూర్తి గారి విగ్రహావిష్కరణ సందర్భంగా అందరికీ కూడా తెలుగు ప్రజానికానికి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు రావూరి భరద్వాజ గారు తాడికొండ నివాసి తాడికొండ గ్రామంలో పుట్టి పెరగడం జరిగింది ఆయన ఆయన ఒక మహా గొప్ప కవి ఆయన ఆయన రాసిన పాకూడరాళ్ళు అనే పుస్తకం ద్వారా ఆయనకి అనేక అవార్డ్స్ వచ్చాయి మన భారత సాహిత్యంలోనే ఒక గొప్ప అవార్డు జ్ఞానపీఠ అవార్డు ఆయనకి దక్కడం జరిగింది బహుశా తెలుగు వాళ్ళల్లో ఆ అరుదైన గౌరవం దక్కిన వాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటే దానిలో ఆయన ఒకడుగా ఉండడం అనేది చాలా సంతోషించే విషయం ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి చెంది ఎన్నో కష్టాలు పడి ఎన్నో వ్యయ ప్రయాసలు కోచి ఇటు భాషను నేర్చుకొని ఇటు మన సంస్కృతిని కాపాడుతూ భాషను కాపాడుతూ మహా అద్భుతమైన గ్రంథాలు రచించాడు గారైతే కంబైన్ స్టేట్లో ఎమ్మెల్సీగా చేశాడు ఎమ్మెల్సీగా చేశాడు చిన్న కులంలో పుట్టి ఎన్ని కష్టాలు వచ్చారో వాళ్ళ జీవితాల్లో ఎంత మందికి సేవ చేశారో అలాంటి మహాపురుషుల గురించి అందరూ ఈ దారిని పోయే వాళ్ళంతా తలుచుకునే విధంగా ఈ కమిటీ వాళ్ళు ఆయన విగ్రహాలు వాళ్ళ విరుగు విగ్రహాలు వేయటం అనేది చాలా సంతోషించదగ్గ అంశం అని చెప్పి తెలియజేస్తారు